నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు ఎంపీపీ గట్టు రమాదేవి. ఆదివారం ఓదెల మండలంలోని మడక గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి హరితహారం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుత్కపల్లి ఎస్ఐ రమేష్తో కలిసి 1500 ఈత మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు ఈత మొక్కలను సంరక్షించడం వల్ల వారికి జీవనోపాధి కలుగుతుందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి జీవనోపాధి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ రాపోలు హనుమంతరావు, గౌడ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, మేడగోని శ్రీకాంత్ గౌడ్, లక్ష్మయ్య, పూదరి సదయ్య, రాజయ్య, కుమార్ వీరస్వామి, సురేష్, మహేష్, మురళి, కిరణ్, ప్రశాంత్ కుమార్, రాజమల్లు ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఓదెల మండలం మడక గ్రామంలో గౌడ కులస్తుల సంబంధించిన ఈత చెట్లను మడక గ్రామంలో రెండు కుంటలు రెండు చెరువుల కట్టలకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. కాబట్టి ఈరోజు చెట్లు పెట్టడమే కాదు, చెట్లు బతికేంత వరకు వాటిని సంరక్షించుకోవడం గౌడ కులస్తులకు ప్రత్యేకంగా వారికి శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నా. అదే విధంగా గౌడ కులస్తులకు ఉపాధి కలిగిస్తుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈత వన చెట్లను చెరువు కట్టలకు పెట్టి అవి కళ్ళు గీసి పెరిగి పెద్దయినాక కళ్ళు గీస్తే వాటి నుండి వచ్చే డబ్బులు ఉపాధిగా పనిచేస్తాయనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుండి, ప్రతి కులం, ప్రతి గ్రామస్తులు ముందుండి ఈ చెట్లను బతికించాలని కోరుకుంటున్నాను. విడత హరితహారంలో భాగంగా మన మడక గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో చెరువు కట్టలు, కుంట కట్టలపైన ఈ ఈతవనం మొక్కలు నాటడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ గౌడ కులస్తులు వీళ్ళ సంఘం తరఫున 2000 మొక్కలు ఈ బండుపైన నాటడం జరుగుతుంది. వీటిని నాటినట్లే కాకుండా వీటిని కాపాడి వాటి నుంచి వచ్చే ప్రతిఫలాన్ని మనం కానీ మన తరాల తర్వాత వచ్చే తరాల పిల్లలు కానీ అందరూ దాని నుంచి ప్రతిఫలాన్ని పొందాలని ఆశిస్తూ, అదే వాళ్ళకు వీడికి ఊళ్ళే గౌడ సంఘం కులస్తులకు, ఊళ్ళే ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. చెర్లకు, కుంటలకు ఈతవనం 2000 మొక్కలు గౌడ కులస్తుల తరఫున చెర్ల కుంటల మీద, చెరువు మీద, చెరువు కట్టలకు, కుంటలకు ఈతవనం నాటడానికి ఈరోజు హరితహార ప్రోగ్రాం 3వ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎంపీపీ గట్టు రామదేవి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పుత్కపల్లి ఎస్ఐ రమేష్ సార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు చెట్లు నాటడం జరిగింది. గౌడ కులస్తులకు అతి ముఖ్యమైన ఈత తాటి వనాలు కాబట్టి అందులో భాగంగా ఈత చెట్లు నాటడం జరిగింది. నాటిన ప్రతి చెట్టును కాపాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం గౌడ కులస్తులు అందరం హామీ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి విరివిగా చెట్లు నాటడం వల్ల తెలంగాణలో వర్షాలే కానీ అడవుల శాతం పెంచితే, తెలంగాణలో వర్షాలు పడితే రైతాంగం రైతాంగాలు బాగుంటారని ముఖ్యమంత్రి ఉద్దేశం.